రష్యా ఆయుధగారం ఖాళీ అవనున్నాయి కనీసం పది రోజుల కంటే ఎక్కువ కాలం రష్యా యుద్ధం చేయలేదని ఉక్రెయిన్ వెల్లడించింది తమ చేతిలో రష్యా నష్టపోయిన ఆయుధాల వివరాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వెల్లడించారు అమెరికా సైనిక నిపుణులు సైతం రష్యా ఆయుధ బాండాగారం ఖాళీ అవుతుందని సంచలన విషయాలు వెల్లడించారు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి మూడు వారాలు గడుస్తోంది యుద్ధ వ్యయం ఇప్పటికే తడిసి మోపడవుతోంది ఈ భారానికి ప్రపంచ దేశాల ఆంక్షలు తోడై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ పై దండయాత్రలో పాల్గొంటున్న రష్యా సైనికులు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి అసహనంలోకి కూరుకుపోతున్నారు భీకరమైన దాడుల నేపథ్యంలో రష్యా వనరులు క్రమంగా కరిగిపోతున్నాయా వీటన్నింటికీ బెంచి యుద్ధమిలాగే కొనసాగితే మరో పది రోజుల్లో రష్యా ఆయుధ భాండాగారం ఖాళీ అయిపోనుందా అవుననే అంటున్నారు అమెరికా సైనిక నిపుణులు ఉక్రెయిన్ పై రష్యా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదకరమైన ఆయుధాల్ని వాడింది క్లస్టర్ బాంబులు వాక్యూమ్ బాంబులు కూడా ప్రయోగించింది అయినా ఉక్రెయిన్ ఇప్పటికీ శక్తికి మించి పోరాడుతూనే ఉంది ఈ స్థాయి ప్రతిఘటన రష్యా ఊహించనిది ఈ నేపథ్యంలో రష్యా దగ్గరున్న ఆయుధాలు మరో పది రోజులు మహా అయితే రెండు వారాల కంటే సరిపోకపోవచ్చని అమెరికా లెఫ్టినెంట్ జనరల్ హోర్జెస్ అంటున్నారు ఆ తర్వాత దాడి చేయడానికి చెప్పుకోదగ్గ ఆయుధాలంటూ ఏమి మిగలకపోవచ్చన్నారు దీనికి తోడు రష్యా సైనికులు కూడా బాగా అలిసిపోయారని విశ్లేషించారు చైనాను రష్యా సాయుధ సాయం అర్ధిస్తోందన్న వార్తలు ఇందుకు బలం చేకూర్చేవేనంటున్నారు ఉక్రెయిన్ పై రష్యా వందలాది కే సెవెన్ ట్వంటీ ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ శక్తివంతమైన క్షిపణులతో ఇళ్ళు ఆసుపత్రులు పాఠశాలలపై ప్రయోగించి ధ్వంసరచన సాగించింది త్రీ ఎం ఫోర్టీన్ క్యాలిబర్ ఉపరితల దాడికి వినియోగించే క్రోయిస్ క్షిపణిని కూడా ప్రయోగించింది ఏకంగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల్ని భారీగా వాడుతోంది ఆరు కిలోమీటర్ల దూరంలో ఏమున్నా సర్వనాశనం చేసి టీవో వన్ బొరాటినో హెవీ ఫ్లేమ్ థ్రోయర్ అని ప్రాణాంతక ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించింది ఇక టీ నైన్టీ టీ సెవెంటీ టూ బిఎం త్రీ యుద్ధ ట్యాంకులు వినియోగిస్తూనే ఉంది రష్యా దాడుల్ని ఉక్రెయిన్ అనూహ్యంగా డ్రోన్లతో సమర్థంగా అడ్డుకుంటోంది టర్కీ తయారీ టూ డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తోంది భూ ఉపరితలం మీదుగా రష్యా సైనికుల ఆనవాళ్లు గుర్తించి అడ్డుకుంటోంది మా సైన్యం అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోంది చెచెన్యాలో ఏళ్ల తరబడి రెండు యుద్ధాలు చేసిన దానికంటే ఇరవై రోజుల యుద్ధంలో రష్యా ఎక్కువగా నష్టపోయింది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు తమపై రష్యా భూతాల యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు